జీవితం అంటేనే అంత ఎన్నో సర్ప్రైజులు ఉంటాయి, ఎన్నో షాకింగ్ న్యూస్లు ఉంటాయి, అసలు ఊహించని పరిణామాలు ఎదురవుతూ ఉండడమే జీవితం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. లైక్ కరోనా రావడం కావచ్చు, ఆ లాక్డౌన్లో కావచ్చు, 2 ఇయర్స్ ఆల్మోస్ట్ అందరూ లాక్ అయిపోవడం కావచ్చు ఇళ్లల్లో, ఆ తర్వాత షాక్ ఏంటని చెప్పేసి చూస్తూ ఉంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆశ్చర్యం కానీ సర్కార్ వారి పాటకు కానీ చూస్తూ ఉంటే, టుడే ఫస్ట్ షో ఒక చిరంజీవి సినిమా, ఒక రామ్ చరణ్ సినిమా, ఒక మహేష్ బాబు సినిమా అనేది అసలు ఇట్లా ఒక 1 వీక్ దాకా టికెట్స్ దొరకవు. అట్లీస్ట్ ఫస్ట్ వీకెండ్ దాకా కూడా టికెట్స్ దొరకని పరిస్థితి అనేది ఉండేది. అలాంటిది ఇప్పుడు చూస్తామంటే కౌంటర్ వాళ్ళకి పిలిచి మరీ టికెట్ ఇచ్చే పొజిషన్ వచ్చేసింది. అంటే సినిమా అనేది ప్రజలకు అవసరమా, లేకపోతే సినిమాకి ప్రజలు అవసరమా, సినిమా హీరోలకి ప్రజలు అవసరమా అనే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కారణాలు ఏంటి? మన ట్రోల్ చేస్తూ ఉంటాం జగన్ అన్నని, జగన్ అన్న మాయ ఇదంతా అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంటాం. ఇలాంటి మూఢనమ్మకాలు ఇట్లా రాకుండా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి దీనికి పరిష్కారం తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేద్దాం. అలాగే సర్కారీ వారి పాట సినిమా కలెక్షన్ ఫస్ట్ డే ఫేకా లేకపోతే రియాలా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే, సర్కారీ వారి పాట అనే సినిమా మీద ఉన్న అంచనాలకి తక్కువ లేదు. మహేష్ బాబు ఫాలోయింగ్ పెరిగిందా తప్ప తగ్గలేదు, అసలు ఏమాత్రం కూడా తగ్గలేదు. ట్రైలర్ బాగుంది, అంతా బాగుంది, సినిమా కూడా ఒక రకంగా బాగానే ఉంది. సినిమా కూడా ఇంతకుముందు సినిమాతో సరిలేరు నీకెవరికి అంటే దాంతో పోలిస్తే కనుక 10 టైమ్స్ 50 టైమ్స్ 20 టైమ్స్ బెటర్ డెఫినెట్గా. సో ఈ కోణంలో ఆలోచిస్తే సినిమాకి వస్తున్న టాక్ ఎందుకు ఇలా వచ్చింది, ప్లస్ ఎందుకు పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఫస్ట్ డే ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే, దీనికి కారణం డిఫరెంట్గా చెప్తున్నా, అత్యాశ బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ టికెట్ రేట్స్ పెడుతున్నామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కాకపోతే మీరు ఆలోచిస్తుంది కేవలం ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్ల గురించి ఆలోచిస్తున్నారు తప్ప లాంగ్ రన్ గురించి ఆలోచించట్లేదు. చూసేవాడు ఎలా ఓడిట్లో చూసుకుంటాడని చెప్పేసి మీరు ఆ ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్ల పైన ఫోకస్ చేసి మొత్తం పైరసీ బారిన పడక ముందే లాక్కుందాం, ఎట్లా ఓడిటి అమ్ముకుండగా తర్వాత అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ సినిమాలో సత్తా ఉంటే 50 రోజుల దాకా కూడా, ఆల్మోస్ట్ 50 రోజుల దాకా కూడా కలెక్షన్ వసూలు చేస్తే సత్తా ఇంకా తగ్గలేదని చెప్పేసి అప్పుడు ఇప్పుడు రంగస్థలం నుంచి ఇప్పుడు కేజీఎఫ్ 2 నెక్స్ట్ 3 బిలియన్ సినిమాలు ఇంకా స్టిల్ వాటికి డిసిషన్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కడ వస్తూ ఉన్నాయి? ప్రతి చోట కూడా వస్తూ ఉన్నాయి ఇండియన్ వైడ్గా. సో మీరు ఖచ్చితంగా ఇంకా టికెటెడ్స్ తక్కువ ఉంటే రిపీట్ ఆడియన్ అనేవాడు సిద్ధంగానే ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా 400 మా ఊళ్ళో కూడా టికెట్ 210 రూపాయలు పెట్టేస్తే ఒక్క టికెట్ పెట్టేసి మళ్ళీ ఈ పాప్కార్న్ రేట్లు ఇంత వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ 60 రూపాయలు అని చెప్పేసి పాప్కార్న్ గురించి ఇంకా కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. ఇట్లా జనాలకి చిల్లులు పడే లెక్కలు, జేబులకు చిల్లులు పడే లెక్కలు మీరంతా చేస్తామంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ లోపల ఫ్యామిలీస్ లోపలన అయితే మొత్తం పోతుంది, అసలు ఇంట్రెస్ట్ మొత్తం కూడా పోతుంది. ఫ్యామిలీస్ అనేవాళ్ళు మొత్తం ఓటీటీకి పరిమితం అయ్యారు. వీకెండ్ వస్తే తీసుకో కూర్చోండి, ఇంట్లోనే కూర్చోండి, హాయిగా ఫ్యాన్ వేసుకొని సోఫాలో కూర్చోండి, టీవీ ఆన్ చేసుకొని ఓటీటీలో సినిమాలు చూస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా రావట్లేదు థియేటర్కు. పోను పోను కనీసం యూత్ మాస్ వీళ్ళతో వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళు వస్తే మా కలెక్షన్కి పడకూడదని చెప్పేసి అనుకుంటా ఉన్నప్పుడు కూడా పడ్డది మొదలైంది సైతం. ఎప్పుడైతే ఒక భారీ స్కేల్ ఉన్న సినిమాని సేమ్ రేట్ పెట్టి చూసిరో ఎవరైతే యూత్ ప్రేక్షకులు మాస్ ప్రేక్షకులు, ఆఫ్టర్ దాట్ వచ్చిన ఆచార్య సర్కారు వారి పాట ఇప్పుడు వచ్చాయి. ఏ సినిమానైనా సరే ఖచ్చితంగా వాళ్ళు అంతే డబ్బులు ఇచ్చి చూడడానికి రెడీగా లేరు. ఎందుకని చెప్పేసి అంటే సీజనల్ సినిమాలు అవేమో చాలా రేర్ కైండ్ ఆఫ్ సినిమాలు కదా, భారీ స్కేల్లో ఒక గ్రాండియర్ నింపుకున్న కథలు అవన్నీ కూడా అంటే మీరు 300 400 పెడితే కనుక కేవలం ఆ రేంజ్ ఒక భారీతనం నిండి ఉన్న సినిమాలకు మాత్రమే మేము పెడతాం. అది కూడా ఆ సినిమాకి టాక్ బాగా వస్తే మనం సాటిస్ఫై చేస్తేనే పెడతాం తప్ప ఓ వాటి కోసం కూడా ఎగబడిపోము అని చెప్పేసి నిరూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే కమర్షియల్ సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇంతకు ముందులాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా టికెట్ ప్రైస్ అనేది పెట్టండి, లేకపోతే ఇంకా ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇంకా నేను ఊహించలేకపోతున్నా. అంటే ఇక్కడ అసలు ఒక్క షో కూడా ఫిల్ అవ్వకపోవడం ఏంది అంటే, చాలా మటుకు సిటీస్లో పెద్ద హీరో సినిమాలకు మార్నింగ్ షోలు కూడా ఫిల్ అవ్వని పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం వేరే హీరో ఫ్యాన్స్ అయినా సరే చూసి తట్టుకోవడానికి మన కాంపిటీషన్గా భావించే హీరో ఫ్యాన్స్ అయినా సరే చాలా చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి రాకూడదు, నెక్స్ట్ సెటిల్ అవ్వాలని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా తగ్గించాలి. ఈ ఫస్ట్ డే రికార్డులు ఇవన్నీ కూడా ఈ మాయలో నుంచి బయటపడండి. ఫస్ట్ డే రికార్డుల గురించి ఆలోచిస్తూ లాంగ్ రన్లో సినిమాని మీరే కాస్ట్ ఫెయిల్ చేస్తున్నారు, మీరే బ్రేక్ ఈవెన్ కాకుండా చేస్తున్నారు. ఈ ఫస్ట్ డే రికార్డులు అనేవి శాశ్వతం కాదు, ఇవి కేవలం మనం ఎంత అనౌన్స్ చేస్తే అంత అక్కడ ఉంటుంది. ఎవడు వచ్చి ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్ని ఎవడు కూడా ప్రశ్నించడు. యాండీ గన్స్ నిజాలు చెప్పినా అబద్ధం చెప్పినా ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో తన్నుకుంటూనే ఉంటారు. వాళ్ళ గురించే కాదు సినిమాను బతికించడం గురించి ఆలోచించండి. ఇప్పుడు సర్కార్ ఫస్ట్ డే రికార్డులు నిజమా అబద్ధం అని పక్కన పెట్టేస్తే
సరే నిజమే అనుకున్నా ఏమనుకున్నా సరే ఈ ఎంబరాజ్మెంట్ మాత్రం ఆచార్య నుంచి మొదలైంది. ఆచార్యకు తలపట్టుకున్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. మనం చూస్తూ ఉంటే ఈరోజు సెకండ్ డే ఎలా ఉంది బుకింగ్ సుదర్శన్ ఇలాంటి మెయిన్ థియేటర్లో కూడా ఇవి ఆచార్యులు ఎస్విపి ఇవి ఫిల్ అవ్వకపోవడం అనేది దేనికి సంకేతం? ఇది ఆలోచించండి. ఈ రికార్డుల కోసం ఈ ఒక్కరోజు రెండు రోజులు తన్నుకోవడం వలన లేకపోతే ఒక సినిమా మీద ఇంకొక వాళ్ళు విధానమంటారు బ్యాడ్ క్యాంపెయిన్ చేసుకున్న సినిమాను కిల్ చేయడం వలన ప్రస్తుతానికి మనం ఆ పైశాచిక ఆనందం పొందుతుండొచ్చు కానీ ఓవరాల్గా మన సినిమా రిలీజ్ అయినప్పుడు మనకు ఎఫెక్ట్ పడిద్ది. ఓవరాల్గా ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా మన గురించి తెలుస్తూ ఉంది నార్త్ ఇండియాలో. ఇలాంటి బిహేవియర్ అనేది ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది నిజంగా చాలా చాలా దారుణమైన పరిణామాలకు దారితీస్తుంది. అర్జెంటుగా టికెట్ రేట్స్ అనేది మధ్యతరగతి ఫ్యామిలీస్కి అందుబాటులో ఉండేగా పెట్టండి. అప్పుడే మాస్ ఆడియన్ కానీ యూత్ ఆడియన్ కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ కొడుతూ ఉంటాడు. యావరేజ్ అయినా బిలో యావరేజ్ అయినా ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. లేదంటే టికెట్ రేట్లు హైలో పెట్టుకొని మీ ఈగో సాటిస్ఫై చేసేసుకొని ఫస్ట్ డే రికార్డులో కొట్టేసి తర్వాత ఖాళీ ఉన్న థియేటర్స్ని చూసుకుంటూ ఫేక్ ఈ బొమ్మలు వేసుకుంటూ రిపోర్ట్లు వేసుకుంటూ ఇట్నే ప్రతి ప్రొడ్యూసర్ కూడా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక జెన్యున్ కలెక్షన్స్ అనేవి మర్చిపోవాల్సి వస్తుంది. జెన్యున్ రికార్డ్స్ అనేవి కూడా పోతాయి. దయచేసి ఆలోచించండి, టికెట్ రేట్స్ తగ్గించండి. మళ్ళీ మునుపటి రోజులు రావాలి, మొత్తం చెమటలు పట్టాలి ఫ్యాన్స్కి సినిమా చూడాలని చెప్పేసి అంటే అలాంటి పరిస్థితులు తీసుకొస్తామని చెప్పేసి ఆశిస్తూ ఒక సినిమా అమ్మని థ్యాంక్ యూ ఫ్రెండ్స్.